అందుకే తెలుగుదేశం పార్టీ మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించింది దాంట్లో మొదటిది ఆడబిడ్డనిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లో ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మహిళలు అకౌంట్లు అయ్యి పోతున్నారు రెండోది తల్లికి వందనం చాలా మంది చెప్పారు అన్నా ఇంట్లో మాకు ఇద్దరు ముగ్గురు బిల్లు ఉన్నారు కానీ అమ్మఒడి ఒకరికే వస్తున్నారు మేం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఏ బిడ్డని చదివించాలి ఏ బిడ్డని ఇంట్లో పెట్టాలి ఇది పోవాలని కోరారు అందుకే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మూడోది దీపం పథకం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వందల రూపాయలు గ్యాస్ బండని పదమూడు వందల రూపాయలు చేశారు అందుకే మీకు అండగా నిలబడేదానికి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వబోతున్నాం నాలుగోది ఉచిత బస్ ప్రయాణం జగన్ అధికారులకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచితే అది చూసి మహిళలు ఉచితంగా తిరిగేదానికి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే ఆర్టీసీలో టికెట్ లేకుండా చేస్తామని ఈ సభాముఖంగా మహిళలందరూ తెలుపుతున్నారు ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలోనే ఉండాల లక్ష్యంతో పనిచేస్తున్నాడు ఎన్నికల ముందల నిరుద్యోగ యువత యువకులకి నాలుగు హామీలు ఇచ్చాడు మొదటిది రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు చేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇవ్వలేదు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు చేయలేదు ఏకంగా ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకుని వ్యక్తి ఈ సైకో జగన్ ఏకంగా స్టడీ సర్కిల్స్ సెత్తేసారు పీజీ ఫీ రింబర్స్మెంట్ రద్దు చేశారు విదేశీ విద్య కూడా ఈ ప్రభుత్వం తీసేసింది అందుకే నిరుద్యోగ యువత యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నారు ప్రభుత్వంలో ప్రైవేట్ లో అదే విధంగా స్వయం ఉపాధి ద్వారా మిమ్మల్ని మేము ఆదుకుంటాం ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పోస్టులు కూడా ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా యువతకి నేను ఇస్తున్న హామీ అంతేకాదు ఉద్యోగం దొరికేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల మూడు వేల రూపాయలు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని バーム君が呼ばたけねえなハーミーストナ